పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని అంటున్నారు మాస్టర్స్ అయితే ఎన్నో సంవత్సరాలు పితామహ పత్రిజీ గారు మనందరి కోసం ఒక అద్భుతమైన శ్వాస ప్రక్రియని మనకు అందించారు వీటితో పాటు మరెన్నో విషయాలను కూడా మనకు సూచించారు మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోవాలి అని అంటే ధ్యానం ఏ విధంగా చేయాలి నో డాక్టర్ నో మెడిసిన్ అనే ప్రిన్సిపల్ని మనం అక్షర వాస్తవంగా ఎలా చేసుకోవాలి దానికి సంబంధించి ఎటువంటి వ్యవహార శైలి ఉండాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన వ్యక్తి తోటి దాదాపు ముప్పై రెండు సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉండటమే కాకుండా వారితో అన్ని వేళలా కూడా సహచర్యం చేస్తూ వారి వెన్నంటే ఉంటూ వారి బాటలోనే నడుస్తూ వారు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ శివప్పగా పిలుచుకునే శివప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం గారు నిత్య జీవితంలో ఆహార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఆహారం కన్నా ముందు వ్యవహారం చాలా ఇంపార్టెంట్ ఇంట్లో రణగొండలు ఉండకూడదు ఇండ్లు నూటికి ఎనభై శాతం ఇంబ్యాలెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఆ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తితో ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ ధ్యానపరంగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాడు మీద వాళ్ళందరికీ ధ్యానం పట్ల మక్కువ ఉండదు అప్పుడు ఆ కుటుంబ భారం ఆధ్యాత్మికంగా ఈ వ్యక్తి మీదే పడుతుంది ధ్యాన కుటుంబాలు వాళ్ళ రీతి వేరు కొంతమంది భర్త ధ్యానం చేస్తాడు భార్యలు చేయరు కొంతమంది వాళ్ళలో భార్యలు బాగా చేస్తారు భర్తలు చేయనివ్వరు కుటుంబంలో ఐదు మంది ఉన్నారనుకోండి ఐదు మంది ఎనర్జీగా వాళ్ళు సక్సెస్ఫుల్గా బతకాలి అంటే ఆధ్యాత్మిక సాధన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కొంతమంది పట్టించుకోరు కనుక నేను చాలామంది అడుగుతుంటారు నేను ఎంతో మెడిటేషన్ చేస్తా ఎన్నో పుస్తకాలు చదువుతా ఎంతోమంది చెప్తాను ఎంతో ఎనర్జీ వస్తుందండి కానీ నేను ఆత్తి చేసేది నీరసం అయిపోతుందండి నీ ఒక్కటికైతే సెఫిషియట్ మరి మిగతా వాళ్ళందరూ మీ ఇంట్లో చేయట్లేదు వాళ్ళ భారం కూడా నీ మీదే పడుతుంది కానీ ఈ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళాల్సిందే కదా సో వాళ్ళు ఎన్లైటండ్ పొందేంతవరకు వాళ్ళ కర్మలు తీరేంతవరకు వాళ్ళ వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు సో ఇలాంటి నేపథ్యంలో కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే పరస్పర అవగాహన ఉండవు అరుపులు కేకలు కొట్టాట్లేదు పొద్దున్న లేవంగానే సుప్రభాతాలు మొదలవుతాయి కొంత కొంత ఇళ్లల్లో చూడండి ఆ సుప్రభాతం ఏ సుప్రభాతం అనుకుంటున్నారు వెంకటేశ్వర సుప్రభాతం కాదు వాళ్ళ ఇంట్లో అరుపులు కేకలు ఆ ఇంట్లో దీంతో మొదలెట్టేమో అంతా దాంతో ఎండ్ అవుతుంది సో పొద్దున్న భర్త లేవగానే పేపర్ తీసి కూర్చుంటాడు ఎనిమిది వార్తలు చచ్చిపోయిన వార్తలే ఉంటాయి ఎనిమిది వార్తలు మోసపూర్తిమైన వార్తలే ఉంటాయి టీవీ ఆన్ చేసినా అవే ఉంటాయి సో వాళ్ళ మైండ్లో ఏం పడ్డాయి జుగుత్సాహకరమైన వార్తలతోటే ఆ రోజు ప్రారంభమైంది వాడు చచ్చాడు వీడి చేచ్చాడు లేకపోతే వాడు వీడిని మోసం చేశాడు లేకపోతే ఈ స్కామ్లు చేశాడు ఈ తప్ప మెయిన్ పేజీలో ఏముండవు అందరం మెయిన్ పేజీనే తీస్తారు అంతేనా కానీ ఈనాడులో మూడో పేజీ తీసి అంతర్యామి చదవరు అంత ఓపిక తీరిక అంతర్యామి చదివి రోజు ప్రారంభించడం ఎలా ఉంటుందో దైవీకమైన ఏదో ఒక అంశం అందరూ ఉంటుంది ప్రతి మానవ జీవితానికి అవసరమైన ఏదో ఒకటి ఉంటుంది నేను ఎర్రపరగడ్డ రామకృష్ణ గారు ఈనాడులో రాశారు చలి చీమలు చి చిక్కి అని చెప్పి సంపాదకీయం ఎంత అద్భుతంగా ఎంత మోరల్ వాల్యూస్ ఉన్నాయి అది చదివి రోజు మీరు అలా ప్రారంభించండి అది చేయరు ఇదే అరుపులు ఇదే కొట్లాట్లు ఆవిడ వంటగదిలోకి వెళ్తుంది ఆ కాఫీ అలాగే కలుపుతుంది అదే కాఫీ అలాగే తాగుతారు పోనీ అక్కడ తా ఏదే ఏదైతే తిండి ఆఫీస్కి వెళ్ళే వస్తున్నా ఉండు ఎందుకు వేళ నాకు ఓపిక లే బయటిని తెచ్చుకో సో ఇల్లు అంటే ఇల్లు అనేది సరైనది కాదు ఆ పదమే సరిగ్గా కాదు హోమ్ ఆ హోమ్ అనే పదంలోనే ఎంత ఎనర్జీ ఉంది అందుకే నీ ఇల్లే నీకు స్వర్గసీమ అన్నారు ఆ ఇంటిని ఓ దేవాలయంలాగా ఓ స్వర్గంలాగా మంచుకోవాలి ఎప్పుడు ఇంటికి వెళ్దామురా అని ఆత్రం ఉండాలి అంతేనా ఎప్పుడు ఇంట్లో వెళ్ళిపోదామా అన్నట్టు ఉండకూడదు ఆ స్వర్గాన్ని తలిపించే వాతావరణం ఉండేదాన్ని హోమ్ అంది డివైన్ హోమ్ అలాంటి ఇంట్లో పొద్దున్నే లేచి మీరు చేసేటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయి ఓ కృష్ణతత్వము ఓ రామతత్వము దాని గురించి మాట్లాడుకుని కృష్ణుడి గురించి ఇలా వచ్చిందండి పొద్దున్న లేవంగానే ఇలా కలిగిందండి పొద్దున్నే లేవగానే వెరీ గుడ్ మార్నింగ్ నాని హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఎంత ఎనర్జెటిక్ ఓడిస్ ఇవి అంతే లే ఏడైందిలే అహం అవుతుంది నిద్ర అని తిట్టు లేస్తే ఎలా ఉంది సో మన ఇల్లు స్వర్గంగా ఉన్నారంటే మనం ఉపయోగించే పదజాలం పొద్దున్నే ఆ ప్రాతకాలంలో మనం చేసే వ్యవహారం మీద ఆ ఇంటి వాతావరణం ఉంటుంది అదే పొద్దున్నే లేచి ఒక చక్కటి సంగీతాన్ని ఇల్లంతా పెట్టుకోండి ఒక డివైన్ చాంటింగ్ పెట్టుకోండి ఒక డివైన్ మ్యూజిక్ పెట్టుకోండి ఇల్లంతా ఆ వైబ్రేషన్ తరంగాలన్నీ మారిపోతాయి పొద్దున్న అంటే పొద్దున్న ఏడు గంటలకు పొద్దున్న కాదు నాలుగున్నర ఐదింటికి లేచిపోయి ఆ చక్కటి ఆ ప్రాతకాలపు శక్తిని ఆ పీల్చుకోవడం కిటికీ తలుపులు అన్నీ తీస్తే ఆ ఫ్రెష్ ఎనర్జీ ఇంట్లో అంతా ప్రసరించి ఇట్ ఈస్ గివింగ్ ఏ ఆహ్లాదమైనటువంటి ఓ ప్రాణశక్తిని ఇస్తుంది అలా లేచి మీ దినచర్యను పాటించండి వంటగదిలోకి వెళ్ళి ఆ ఇల్లాలు చేసేటువంటి ప్రతి పదం అమృతతుల్యం అయిపోతుంది అది తిన్నవాడు అమృత పుత్రుడిలాగే ఉంటాడు కనుక వంట చేయడం ముఖ్యం కాదు చేసే విధానం చేసేటప్పుడు మైండ్ యొక్క స్థితి అంతకుముందు మనం చెప్పుకున్నాం మన ఇంట్లో నాయనమ్మలు చేసేటప్పుడు పొద్దున్నే అగ్నిహోత్రం అంటే పొయ్యి వెలిగించి ఇలా అగ్నిహోత్రాలను దేవుడికి నమస్కారం చేసుకున్నారు అలాగే వంట చేసేవారు ఎనిమిదిన్నర తొమ్మిదికి అయిపోయేదంతా సో ఎనిమిదిన్నర తొమ్మిదిగా చేసుకోకలేదు చేసుకునేది ఎలా చేసుకోవాలో దాని ప్రకారం చేసుకోవడం వేడి వెయ్యి రకాలనే పోగొడుతుందట వేడి వేడి పదార్థం పొద్దున్నే పదిన్నరకి టేబుల్ దగ్గర కూర్చొని ఆ వేడి అన్నం వేడి పదార్థాలు వేడి వంటకాలతో చెమట్లకు కొట్టేస్తూ ఆ ఆహారాన్ని తినండి కావలసినంత విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఆ వేడి లోపలికి తీసుకుని వెళ్తే శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్ సెల్స్ మీద ఉండేటువంటి ఆల్ ఫంగస్ బ్యాక్టీరియాస్ అన్నీ బయటికి పోతాయి ఏ డాక్టర్ అవసరం లేదు మనిషి ఎలా జీవించాలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఎలా ఆహారం వండుకోవాలో మన గురువుగారు చెప్పిన తర్వాతే అలాంటి వ్యక్తులకి నో డాక్టర్ నో మెడిసిన్ ఆయన చెప్పిందంతా పక్కన పెట్టేశారు ట్ తీసుకు దాని మీద విమర్శలు చేస్తున్నారు ఎట్లా ఎందుకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారు ఎవరిని అడిగారా ఏంటైనా పొద్దున్నే ఫ్రెష్ ఎర్లతో ప్రాతకాలంలో లేస్తున్నారా లేచి ధ్యానంతో దినచర్య మొదలు పెట్టారా మీ ఇల్లు దేవాలయంలాగా ఉందా నరక కూపంలాగా ఉందా పొద్దున్నే లేచి మీ ఇంట్లో ఏం ప్రచ ప్రవచనాలు జరుగుతున్నాయి పొద్దున్నే లేచి ప్రాతకాలంలో ఏ పుస్తకం చదువుతున్నావు నువ్వు ఇప్పటికీ బౌద్ధ సంప్రదాయంలో టివెట్లో పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ ఫ్రెష్ ఎయిర్ని అంతా పీల్చుకుని ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు డీప్ బ్రెత్ తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత ఫస్ట్ గురువులు ఉపదేశించినటువంటి గ్రంథాన్ని చదువుతారు పది పేజీలో ఇరవై పేజీలు అది నియమావళి అలా గ్రంథం చదివిన తర్వాత మన ఇంట్లో మన ఇంటి స ధర్మచారికి కూడా తూడగా వంటగదిలోకి వెళ్ళి ఇద్దరూ కలిసి ఆ అమృతతుల్యమైన ఆహారాన్ని తయారు చేసుకుని వేడి వేడిగా పదిన్నర తిన్న తర్వాత నువ్వు తీసుకునేటువంటి అన్ని రకాలు ఆయన పసుపు వాడతారు ఆయన వంట చేసేటప్పుడు ఇంగువ మస్ట్ కరివేపాకు మస్ట్ అన్ని రకాలు ఆ న్యాచురల్ యాంటీబయాటిక్ ఏది లేకుండా ఏ పదార్థం చేయరు అలాంటి పదార్థాన్ని తిని ఎప్పుడు తినాలి ఆ వేడి వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు అలా తిని జీవితాన్ని అనుభవించాలి అలాంటి జీవితం జీవించేవాడికి నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేసారు ఇదంతా వదిలేసి ఏదో ఉంది నీకు కర్మలు లేవు నీకు సంకల్పాలు పెట్టుకుని నచ్చేసుకోండి ఇచ్చేసుకోండి సేత్ చెప్పాడు రాంతా చెప్పాడు అంటారు అరే దేర్ ఇజ్ నో కర్మ అనే స్టేట్మెంట్ వచ్చింది దానికి రెండున్నర పేజీలు వెనకాలేముందో చూడాలి కదా ఆ రెండున్నర పేజీలు మ్యాటర్ అంతా చెప్పింది అర్థం కదా కర్మ అనేది లేదు అని మాట్లాడాడు ఎవరికి కర్మ లేదన్నాడు ఎప్పుడు కర్మ లేదన్నాడు ఎందుకు లేదన్నాడు దాని ముందు నుంచి వచ్చినట్టే మాట వదిలేసి ఆ స్టేట్మెంట్ పట్టుకుంటే లాగా ప్రతినిత్యం మనం ఆహారం అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు అనారోగ్యం లేకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అని అసలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆహారం తయారు చేసుకునేటువంటి విధానం ఏంటంటే ఫస్ట్ కటింగ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏ ఆహారం అయినా సరే తాజా కూరగాయలు ఇంతకుముందు అంటే పెరట్లో ఉండి తోటలో ఉండేది వంకాయ కూరం కావాలంటే ఏడు ఎనిమిది వంగ చెట్లు ఉంటే దాంట్లో పది కాయలు వచ్చేది ఇప్పుడు అది వెసులుబాటు లేదు కాబట్టి పొద్దున్నే ఎలాగో ప్రాతకాలంలో లేచిన తర్వాత సద్గంధ పఠనం అయిపోయిన తర్వాత ఫ్రెష్ మార్నింగ్ వాక్ చేస్తారు కదా వెళ్ళినప్పుడే ఆ రోజు తాజా కూరగాయలు తెచ్చుకోండి ఫ్రెష్ వెజిటబుల్స్ ఎందుకంటే దాంట్లో భూమాత నుంచి వచ్చినటువంటి అనేక రకాల సారాలు అనేక రకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఆ వెజిటబుల్స్ తెచ్చుకుని దాన్ని ముందు కట్టింగ్ ఏ కూర ఎలా ఉండాలో ముందు నేర్చుకోవాలి అంతే కానీ మూడు నాలుగు కూరలు కలిపేసి వండేస్తే దాంట్లో ఉండేటువంటి మజా టేస్ట్ పోతుంది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటూ ఉంటారు కదా అది ఇప్పుడు రేర్గా అకేషన్గా చేసుకునేటువంటివి కొన్ని దుంపలతో కలిపి చేసుకునేది బెండకాయ దీంతో కలపకూడదు కలిపితే ఎప్పుడైనా సమ్ ఆలో పీసెస్తో చేయడం అనేది ఒక స్పెషాలిటీ నార్త్ ఇండియాలో ఆ బెండకాయని బెండకాయలా తినాలి మొత్తం గొంతు దగ్గర నుంచి కింద వరకు ప్రతి నుసి పురుగుని ప్రతి వింటర్కు వాసి దాన్ని బయటికి తుడిచిపెట్టేసే గుణం దానికి దాన్ని బాగా డీప్గా ఫ్రై చేసి ఉట్టుగడ్డలా తయారు చేసి తింటే దాంట్లో బెండకాయ ఏముండదు ఆ కూరలో ఉండేటువంటి తాజాదనం ఉండదు సో పత్రిజీ కిచెన్ అని ఆయన స్పెషల్గా చెప్పేది ఏంటంటే రోటు పచ్చడి రోటు పచ్చడి ఎందుకు తినాలి అందులో ఇన్ని రకాలు ఉంటాయి అందులోనూ మామూలు ఊరగాయలు అవే ఉండవు రోటు పచ్చడిలోనే ఉంటాయి పోషక విలువలని ప్రోటీన్స్ అన్నీ మినపప్పు శనగపప్పు మెంతులు ఈ మెంతులు అనేటువంటిది ఎవరెళ్లలో కనపడవు మీకు జీర్ణం ఇందాక అడిగారే జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలని రాత్రిపూట ఇంత గ్లాసు వాటర్లో ఒక అర స్పూను మింతులు వేసి పక్కన పెట్టుకోండి పొద్దున్న లేచి తాగలిగితే నీళ్ళు తాగండి లేతే మెంతులు తినేసి నవ్వులేయండి సాంబారు రసం మెంతులు అనేది పోయింది అది మంచి యాంటీబయాటిక్ సో ముందు ఉండే విధానం తెలుసుకోవాలి ఒకసారి అలాగో త్వరలోనే మన పిఎంసిలో పెరుమడి కిచెన్ అని వంటల ప్రోగ్రాం చేయబోతున్నాం దాంట్లో ప్రతి ఐటెంకి వివరంగా ఏ కాంబినేషన్తో వండుకోవాలి అది మిక్స్ చేస్తే ఎలా ఉండాలి రోటి పచ్చడి అంటే ఏంటి దానికి పోపు ఏంటి తర్వాత వేసేటటువంటి తిరగమూత ఏంటి ఇట్లాంటి ప్రతి నకశిక పర్యంతం మన తెలుగు వాళ్ళందరికీ కూడా దీన్ని చెప్పడం కోసం ఆల్రెడీ వచ్చేనా తర్వాత మొదలు పెడతాం సో ద ఫస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఫర్ మైండ్ ఈజ్ ప్రతిరోజు ప్రాతకాలాన్ని లేవడం ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడం ఒక పదిహేను ఇరవై సార్లు నాలుగున్నరకు లేచిన వెంటనే కిటికీదలుపు తెరిచి మన ఇంటి చుట్టూ ఎలాగో చెట్లు ఉండేవి అవి చూస్తూ ఆ ఫ్రెష్ ఎయిర్ని గుండెల నిండా పీల్చుకుని వదలడంతో ఆ మైండ్కి ఫ్రెష్నెస్ వస్తుంది ఒక చక్కటి గురు బోధన మన దగ్గర అనేక పుస్తకాలు ఉన్నాయి వినడం కాదు చదవాలి చదవడం వినడం కన్నా చాలా పవర్ఫుల్ అది ఒక పది పేజీలు చదవాలి అది చదివిన తర్వాత టేక్ నీ కడుపు నిండుగా నీళ్ళు తాగడం శరీరం అంతా వాటర్తో అన్ని ప్లేసులకి బాడీ నుంచి గొంతు నుంచి కింద వరకు ఆ బాడీతో తీసుకుని కనీసం ఒక లీటర్ లీటర్నగా నీళ్లు తాగడం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి దిస్ ఈజ్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద మైండ్ ద సెకండ్ వన్ ఇస్ బాడీ ఈ ఫిజికల్ బాడీకి మనం సహజంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడ మనం తప్పుటా చేస్తామంటే ప్రతిరోజు ఫ్రెష్గా మనం లేచి దైనందిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మార్నింగ్ ఐదు గంటలకల్లా స్నానం చేసేటప్పుడు అలవాటు చేసుకోవాలి చెప్తూ ఉంటారు పొద్దున్న చేస్తే దేవతా స్నానం స్నానం ఇవన్నీ అంటే ఇదేమి కంపల్సరీగా నువ్వు ఐదింటికి చేయలేకపోతే ఏడింటికి చేయకూడదని కాదు నువ్వు ఐదు గంటలకు చేసినా ఏడు గంటలకు చేసినా కొన్ని టిప్స్ నేను ఇస్తాను దాన్ని పాటించి చూడండి స్కిన్ డిసీజెస్ శరీరం నుంచి వచ్చే రుగ్మతలు మనం ఎలా పోగొట్టుకోవాలంటే ఫస్ట్ పాయింట్ అందరూ చెప్తారు చనీళ్ళు చేస్తే ఒంటికి చాలా మంచిది హెల్త్ అని అది ఎంత హెల్త్ దాని పక్కన పెట్టి పొద్దున్న లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వేణినీళ్ళ స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి ఇప్పటి వరకు పిచ్చ సమ్మర్ నలభై ఐదు యాభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా నాకు వేడి నీళ్ళు పెట్టాను ఏమో పత్రిజీ ఆ నీళ్ళే చేసేవారు ఎందుకు వేడి నీళ్ళు చేస్తారు తెలుసా ఏ వ్యక్తి అయితే పుట్టిన దగ్గర చనిపోయిన లాస్ట్ వరకు ప్రతిరోజు సాయంత్రం రాత్రి వేడి నీళ్ళు స్నానం చేస్తాడో జీవితంలో వాడికి పెరాలసిస్ అనేది రాదు అవునా వేడి నీళ్ళ యొక్క గొప్పతనం అది రెండు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది ఏ వాకింగ్ లేకపోయినా ఏ ఎక్సర్సైజ్ లేకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాన్ని ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే ఏమవుతుంది లాస్ట్ మొగ్గుని నెత్తి మీద పోసుకున్న తర్వాత దేవుణ్ణి తలుచుకుంటారు అయిపోయిన తర్వాత ఒళ్ళంతా తుడిచేస్తారు కానీ విపరీతమైన సెట్టింగ్ వస్తుంది ఆ ఐదు నిమిషాలు తుడుచుకోకుండా ఫ్యాన్ వేసుకోకుండా వచ్చి కుర్చీలోనూ మంచం మీద కూర్చోండి ప్రతి పార్ట్ ఆఫ్ సెల్ బాడీలోంచి ఆ స్వేద రంధ్రాల్లో దాగినటువంటి ఆ మలినాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి స్కిన్ డిసీజెస్ రావు ఎలాంటి వైరల్ ప్రాబ్లమ్స్ ఉండవు వేణి నెల స్నానం చేసిన తర్వాత ఇంకా స్వెట్టింగ్ కదా బయటకు వచ్చి కూర్చోండి చెమటకు కారిపోతుంటాయి అంటే ఆ చెమట కారడం అంటే ఏంటి నీ స్వేద రంధ్రాల్లో నీ స్కిన్లో ఉండేటువంటి అనేక మాలిన్యాలు ఇలా బయటకు వస్తున్నాయి ఇట్ నువ్వు టవల్తో తుడిచి ఆపేసి ఫ్యాన్ కింద కూర్చున్నావు అనుకోండి ఆగిపోతాయి ఒక్క ఐదు నిమిషాలు అది చేసి చూడండి శరీరం యొక్క కోమలత్వం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది బాడీ మైండ్ ఈ రెండు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయో నీకు ధ్యానం అంత పర్ఫెక్ట్ కుదురుతుంది కుదురు అందుకే చెప్పారు మనకి కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి ఆనాపాన ధ్యానం చేసే పద్ధతి ఏంటి అంటే అంటే కంఫర్ట్ అయినా స్థిరం అంటే కదలకు సుఖం దేనికి స్థిరత్వం దేనికి సుఖం శరీరానికి ఉండాలి స్థిరత్వం మనసుకు ఉండాలి మైండ్కి స్థిరత్వం ఉండాలి చించలంగా అటు ఇటు పరిగెట్టకూడదు మనసు పరిపర విధాలుగా పరిగెట్టింది అంటే ఆలోచనలు ఎక్కువ వస్తాయి కనుక మనసు స్థిరంగా నిలబడాలి శారీరానికి సుఖం కావాలి శారీరక సుఖము మానసిక స్థిరత్వము ఇచ్చేటువంటి ఏదేని ఒక ఆసనంలో స్థిర సుఖ ఆసనం అంటే దాని అర్థం ఆ ఆసనంలో కూర్చుని మీరు కళ్ళు రెండు మూసుకుని ధ్యానం చేయండి ఈ రెండు టిప్పులు పాటించండి అప్పుడు మీకు ధ్యానం ఎలా కుదురుతుందో ఆలోచనలు ఎందుకు వస్తాయో చూద్దాం దట్ డే బిగిన్స్ వెరీ వండర్ఫుల్ సో ఎండ్ ఆల్సో వెరీ వండర్ఫుల్ ఇప్పుడు ఎలా డేని బిగిన్ చేయాలో చెప్పారు ఎలా వెజిటబుల్స్ తెచ్చుకోవాలో చెప్పారు ఎలా వండాలో కూడా చెప్పారు ఏవి యాంటీబయోటిక్స్ కూడా మీరు మాకు సూచించారు అలాగే ఇంకా వండటం తర్వాత వడ్డించుకోవటం ఎలా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఈ మధ్యకాలంలో మన అందరికీ బర్ఫే పెడుతున్నారు లేదా మనం కూర్చుంటే వడ్డి ఉంటారు ఆ ప్లేట్ నిండా ఇప్పుడు నీకు దిష్టి ఉందా జనాలు అనుకుంటారు నాకు నరదిష్టి ఎక్కువ అని నరదిష్టి ఉండడం కరెక్ట్ ఏ నరుడి దిష్టి నువ్వే నరుడు నీ దిష్టి నీకు ఎక్కువ అవునా ఇతరుల దిష్టి నీ మీద ఉండదు ఆ ప్లేట్లో మన గురువుగారిని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఇదే ఆయన కూడా బఫే పెట్టిన తర్వాత పెట్టుకుని తింటారు ఒక ఇంత చట్నీ వేసుకుంటారు ఇంత అన్నం పెట్టుకుని నెయ్యి వేసుకుని తెచ్చుకుంటారు ఇంకేం వేసుకోదు మనం ఏం చేస్తాం ఆ కూరలో ఆ కూరలో రైసులు పొప్పడాలు వడియాలు రైసు అన్నీ వేసేసి ప్లేట్ నిండా చూసుకుంటే అమ్మో ఎంత అంటే నీ దిష్ట నీకు ఆశ్రం కలిగిస్తుంది నీ తిండి నీకు దిష్టి కలగకూడదు అలా వేసుకుని అది కొంచెం పెట్టుకున్నారేంటి అంటారు ఆ కొంచెం పెట్టుకుని తిన్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి దిస్ ఈస్ ద వే ఆఫ్ ఈటింగ్ అప్పుడు ఏమవుతుంది మనకి ఆ చూసినటువంటి అన్నీ ఏం తినాలో తెలియదు ఓ పక్కన మైండ్ పదే పదే పరిగెడుతూ ఉంటుంది కూర తినాలా అది నంచుకోవాలా ఇది కొరకాలా అది చేయాలి ఏం తెలియదు అందుకని ప్లేట్ నిండా ఊకే కుప్పలా పెట్టేసుకోకూడదు కంచం తీసుకుని చట్నీలో అయితే కూర ఉంది కూరలైతే పప్పు ఇంత కూర ఇంత రైస్ పెట్టుకుని ఓ స్పూన్ నెయ్యి వేసుకుని బయటకు వచ్చి కూర్చుని హాయిగా దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తుంది అయితే మనకి లోపలికి కావాల్సిన పొటెన్షియాలిటీ కోసం అన్నం తక్కువ ఉండాలి ఆహార పదార్థాలు ఎక్కువ ఉండాలి ఓకే ఇది ఏ ఆయుర్వేదమైనా ఏ మెడికల్ అయినా ఎవరైనా సూచించేది ఏంటంటే ఇంత అన్నానికి ఇంత పచ్చడి కాదు కూరలు ఎక్కువ ఉండాలి అంటే వెజిటబుల్స్ ఎక్కువ శాఖలు నీకు ఎక్కువ వెళ్ళాలి నీ శరీరంలోకి సో ఇది వడ్డించుకుని తినేటువంటి విధానం సో చాలా మంది తిన్న తర్వాత అనేక రకాల షడ్రుచులు లాస్ట్ క్వశ్చన్కి ఏమంటే అనేక రకాల షడ్లతో తింటూ ఉంటాం నాలుగు మీద నోటి చుట్టూరా ఎన్నెన్నో ఉంటాయి వాటి అన్నింటిని పుక్కిలించి ఉమ్మేస్తుంటారు ఉమ్మేయకూడదు మంచి నోరు అంతా పుక్కిలిచి మింగాలి అది సో మనం తినేటువంటి పదార్థంలో కాల్షియం ఉండాలి ఇంతకుముందు మన దగ్గర ఉండేటువంటి పాలలో గట్టి పెరిగొచ్చిందంటే అందులో కాల్షియం ఉండేది అందుకే అప్పట్లో ఎవరికి మోకాళ్ళు కేళ్ళని కూడా ఉండేవి కాదు అదే ప్రస్తావించినట్టుగా అన్నంలో కూడా మనం తయారు చేసుకునే పదార్థంలో కూడా అన్ని షడ్రుచులు ఉంటేనే అప్పుడు వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటారు కదా ఆ షడ్రుచులు రావాలంటే ఏ పదార్థం ఎలా చేసుకోవాలో దాని కాంబినేషన్ అంతా కూడా ముందు నేర్చుకోవాలి ఏదో టైం అయింది వండేం కదా ఉడకేసాం కదా కలిపేసి తింటే ఎంత అయిపోతుందిలే అని అనుకుంటే దానికి మనం ఏం చేయలేము మన దగ్గర ఉండేటువంటి రిసోర్సెస్ అన్నీ ఉపయోగించుకోవాలి ఈ జీవితం అన్నది వంద సంవత్సరాల పై చిలికపోతుంది దానికి దాన్ని అలా ఉపయోగించుకోవాలి మన ఆయుర్దాయం ఎంతో అంతవరకు హ్యాపీగా బతకగలగాలి మీ ఆయుధ డెబ్బై ఉందా ఎనభై ఉందా యాభై ఉందా ఉందా రెండు వందలు ఉందా అంతవరకు ఈ బాడీని ఈ వాహనాన్ని ఎంత బాగా చూసుకుంటే ఈ వాహనం లోపల ఉన్నదాన్ని ఇదంతగా చూసుకుంటుంది ఏదంటే అది ఉంది కదా అని కడుపులో వేసేయకూడదు దేనికైనా సరే ఒక సిస్టమ్ ఓ నియమం పెట్టుకోవాలి అన్నం తినేటప్పుడు అన్నం తినే అన్నం తిన్న తర్వాత ఏమేమి తినచ్చు అంటారు సో జనరల్గా ఏంటంటే అన్నం తినే ముందు నీళ్లు తాగడం అందరికీ నీళ్లు తాగకూడదు ఎందుకంటే మనకి అనేక రకాలైన స్రవాలన్నీ అన్నవాహికలు ఊరిన తర్వాత ఒక రకమైనటువంటి కెమికల్ ఆమ్లాలన్నీ కూడా పోగైన తర్వాత ఒక యాసిడ్ వచ్చి ఆ ఫ్లేవర్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆకలి అనేది పుడుతుంది ఆకలి అనేది పుట్టినప్పుడు దాంట్లో ఆహారం వేస్తే తొందరగా జీర్ణం అవుతుంది దాంతోపాటు నీళ్లు అనుకోండి అది డైల్యూట్ అయిపోతుంది అంటే ఆ జీర్ణం జరగడానికి చాలాసేపు పడుతుంది కనుక ఆకలి వేసినటువంటి పదార్థం తినేయాలి తినేసిన తర్వాత కాస్త నీరు కాస్త గ్యాప్ ఉండాలి బుక్తాయసం వచ్చేంతవరకు తినేసిన తర్వాత దాన్ని తట్టుకుని దాన్ని హరాయించుకోవాలంటే చాలా టైం పడుతుంది అందుకే అన్ని మితంగా ఉండాలి గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టు మిత ఆహారం అంటే అన్నమాయక ఎంత ఉంది ఆకలి ఎంత ఉంది సగం ఇంత ఆహారం ఈ సగంలో సగం నీరు మిగతాది గాలి నాలిక కోసం భోజనం చేయకూడదు ఆకలి కోసం భోజనం చేయాలి ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఆకలి ఉందనంగానే ఆహారం మానేయాలి అది మన గురువుగారు మనం సూచించిన విధానం మన అదే పాటిస్తే ఆయన చెప్పినటువంటి నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మనకి మనకేంటయ్యా వచ్చేది అంటే మన జీవితాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఫార్ములా ఉంటుంది ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇదే చెప్పారు ఎందుకు చెప్పారంటే ఏం చెప్పాను నేను పత్రి సార్ గమనిస్తే కూడా ఎంతో బాగా వండుతారు ఆయన నీళ్ళు తగడం చూసారు గ్లాస్ ఇస్తే పొట్టా పొట్టా తీసి ఈ గొంతులను ఇంక పోసేస్తాం ఆయన గ్లాస్ తీసుకునే ప్రతి బుట్టక అంటే చిన్న చిన్న నీటి బుట్ట కూడా చప్పరిస్తూ 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 తాగుతారు అంటే ఆ నీళ్ళను కూడా ఆస్వాదిస్తారు అలా నాలుగు మీదకి వెళ్తేనే లాలాజాలం బయటకు వస్తుంది నాలుగు మీద ఏ పదార్థం చేసేమో దాంతో లాలాజాలంతో కూడి శరీరం లోపలికి వెళ్ళాలి దానికి మించిన వైద్యం దానికి మించిన డాక్టర్ లేదు ప్రతిరోజు కూడా సరే వండడము వడ్డించడము అనేది బాగా అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఆయన ఏమి వండేవారు కాదు ఆయనకి వండగలిసిన వాళ్ళు ఆయన అనుకున్నట్టుగా వంట వస్తుంది చేసేస్తారు అనుకున్నప్పుడు వంట సెషన్లోకి వచ్చేవారు కాదు వేరే పది చూసుకునేవారు ఆయన కదా ప్యాషన్ సర్దా ఆయన చూసి అందరూ నేర్చుకుంటారు అనేటువంటి తపన రైట్ ఆయనే కిచెన్లోకి వెళ్ళారంటే ఆయనతో పాటు పది మంది కట్ చేయడం అలాగా వంట చేయడం ఎలాగా చూసి నేర్చుకుంటారు ఇలాంటి భోజనం అందరూ తినాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి ఆయన వంట చేయడం అనేది మొదలు ఇప్పుడు తినటం అనే దానికి సంబంధించి తిన్నాక కూడా చాలామంది కొంచెం స్వీట్లు హాట్లు కూల్ డ్రింక్స్ కూడా తింటూ ఉంటారు ఇప్పుడు వేడి వేడి పదార్థాలు తింటున్నప్పుడు మధ్యలో మళ్ళీ చల్లటి పానీయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు దేనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి ఒక ప్రిన్సిపల్ పెట్టేసుకోవాలి ఆహారం తినేటప్పుడు ఘన పదార్థం తినేటప్పుడు పదార్థం యొక్క శాతం తగ్గించాలి ద్రవ పదార్థం తీసుకునే టైంలో ఘన పదార్థం తీసుకోకూడదు మనకి ద్రవ పదార్థాలు కావాలి ఘన పదార్థాలు కావాలి అంటే ఒక్కోటి తీసుకోవడానికి ఒక్కో టైం ఉంది ఏ టైంలో ఏది కావాలో అది తీసుకోవాలి అన్నం తినేటప్పుడు ద్రవ పదార్థాలు తగ్గించాలి అది ఘన పదార్థం ఆ ఘన పదార్థానికి ద్రవ పదార్థం చూడించకూడదు ఎందుకంటే మన లాలాజలంతో పాటు లోపల అనేక ద్రవ పదార్థాలు ఉన్నాయి కూడి వాటితో ఆ జీర్ణం అయిన తర్వాత ఆ ద్రవ పదార్థాన్ని లోపలి తీసుకోవాలి సో అందరికీ ఒత్తిళ్ళు టెన్షన్లు అలసర్లు పెరిగిపోయిన తర్వాత ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతీనిపోవడం అనేది అందరికీ జరిగిపోయింది వాళ్ళందరికీ ఏంటంటే ఆహారం తినే ముందు అసిటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏదైనా ఒక ఫ్రూట్ రైట్ ఆ ఫ్రూట్ తిని అన్నం తిన్న తర్వాత ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు అంటే ఒక్కొక్క బాడీ ఒక్కో రకంగా ఉంటుంది ఇది చెప్పాను కదా కాదు ఇది ఒక అంతే ఇది కొంతమందికి కలిగినటువంటి అనుభవం అందరికి ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు కొంతమంది తినటంలో కూడా బాగా మీరు అన్నట్టుగా పీకల దాకా కూడా తినేస్తూ ఉంటారు అరగదు కొంతమందికి ఏమో ఇట్టే అరిగిపోతుంది అనమాట తిన్న తిండిని అరిగించుకోవడం కూడా ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అందుకే తినడానికి చిన్నప్పుడు మన ఏమన్న ఏమనేవారు మన పెద్దలందరూ రే ఆ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళారు చూడరా అంటే ఆ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఏంటి నీ కంచంలో కావాల్సిన పదార్థం కావాలి ఆ పదార్థం వండుకున్న తినే ఆహారం ఏంటి ఎప్పుడైనా చూడండి ఈ ఈ భాగం అంతా కూడా ఆహారం వండుకోకూడదు ఈ చేతులతో కలిపి ఈ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళాలి తినే విధానంలో అన్నిటికన్నా ప్రాథమిక సూత్రం అది ఈ వీటన్నిటికీ కూడా ఫింగర్ టిప్స్ ఇవన్నీ లోయర్ చక్రాస్ వేడి వేడి పదార్థాన్ని కలుపుతూ ఈ చేతిని ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చి ఐదు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఈ ఐదు చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత పదార్థాన్ని ఈ ఐదు వేలతో నోట్లో పెట్టుకుని తింటే మనం తినే ఆహారంతో పాటు ఆ ఎనర్జీ కూడా విత్తులు ఆలాదేలంతా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అనదంటారు కొంతమంది ఇలాగే తింటుంటారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ప్యాషన్ సో తినే విధానంలో శాస్త్రీయ శాస్త్రీయత్పదం ఏంటంటే కంచర్లో పెట్టుకునేటప్పుడు కొంచెం ఏ అయినా ఒకటి పెట్టుకోవాలి దాన్ని బాగా కలుపుకుని నాలుగు రెండు లోపల పెట్టుకుని నమిలి నమిలి తినాలి ఇది ప్రాథమిక సూత్రం తిన్నది జీర్ణించుకోవటం ఆటోమేటిక్గా జరుగుతుంది అది మనం ఏం చేయక్కర్లేదు ఇలా ఎలా కదలక్కలేదు కూర్చోక్కలేదు ఆ తృప్తి తిన్న నాలుగు మీద లాస్ట్ కలు ఆ తృప్తే మీ జీర్ణ వ్యవస్థను సగం బాగు చేసేది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అసలు ఎన్నో విషయాలను సహజ సిద్ధమైన మనం ప్రక్రియ ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చో అన్నది చాలా అద్భుతంగా వివరించారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వీక్షించారు కదండి ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మీరు విన్న విషయాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం